ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో ఈసారి భారీగా పోలింగ్ నమోదైంది. ఎన్నడూ లేని విధంగా 82% పోలింగ్ నమోదైంది. ఇక పోస్టల్ బ్యాలెట్ ద్వారా భారీగా ఓటింగ్ జరిగింది. గత ఎన్నికలతో పోలిస్తే పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ రెట్టింపయింది. తాజాగా ఈసీ విడుదల చేసిన గణాంకాల ప్రకారం 5 లక్షలకు పైగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోలయ్యాయి. తాజా లెక్కల ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా 539,189 ఓట్లు నమోదయ్యాయి. అత్యధికంగా శ్రీకాకుళం జిల్లాలో 38,865 ఓట్లు రాగా, తర్వాతి స్థానంలో నంద్యాల జిల్లాలో 25,283 ఓట్లు నమోదయ్యాయి. మూడవ స్థానంలో కడప జిల్లాలో 24,918 పోస్టల్ ఓట్లు పడ్డాయి. అత్యల్పంగా నర్సాపురంలో 15,320 ఓట్లు నమోదయ్యాయి. ఇక పోస్టల్ బ్యాలెట్ ఓట్లకు సంబంధించి ఎన్నికల సంఘానికి తెలుగుదేశం పార్టీ విజ్ఞప్తి చేసింది. పోస్టల్ బ్యాలెట్ వెనుక రిటర్నింగ్ అధికారి సీల్ సంతకం లేని వాటిని కూడా పరిగణనలోకి తీసుకోవాలని ఈసీని టీడీపీ కోరింది. దీంతో రాష్ట్ర సీఈఓ ముఖేష్ కుమార్ మీనా అంగీకరించారు. లిఖితపూర్వకంగా ఉత్తర్వులు ఇవ్వాలని తెలుగుదేశం పార్టీ కోరింది. పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల వివరాలు జిల్లాల వారీగా వచ్చాయి. దీంతో జిల్లాలలో ఎన్ని టేబుల్స్ ఏర్పాటు చేయాలి, ఒక్కో టేబుల్లో ఎన్ని లెక్కించాలి అనే అంశంపైన రిటర్నింగ్ అధికారులకు కేంద్ర ఎన్నికల కమిషన్ సమాచారం ఇచ్చింది. ఇక పోస్టల్ బ్యాలెట్ను బట్టి టేబుల్స్ ఏర్పాటు చేస్తారు. ఒక్కో టేబుల్లో ఎన్ని పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కించాలనే అంశంపైన రిటర్నింగ్ అధికారులకు కేంద్ర ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలు పంపింది. పోస్టల్ బ్యాలెట్ల వినియోగంలో ఈసారి ఉద్యోగులు ఎక్కువ ఆసక్తి చూపించారు. రెండు ఎన్నికలలో రాష్ట్రంలో 2,95,003 ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇందులో 56,545 ఓట్లు చెల్లలేదు. పోలైన వాటిలో 2,38,458 ఓట్లు చెల్లుబాటయ్యాయి. చెల్లుబాటైన ఓట్లలో వైసీపీకి 1,36,768 ఓట్లు దక్కాయి. టీడీపీకి 81,608 ఓట్లు వచ్చాయి. జనసేనకు 11,326 ఓట్లు లభించాయి. మిగిలిన 8,756 ఓట్లు వివిధ పార్టీలు స్వతంత్ర అభ్యర్థులకు కైవసం చేసుకున్నాయి. గతం కంటే ఈసారి 2 లక్షలకు పైగా పోస్టల్ బ్యాలెట్లు పెరగడంతో ఎవరికి ప్లస్ ఎవరికి మైనస్ అన్న చర్చ జరుగుతోంది. డిక్లరేషన్పై గెజిటెడ్ ఆఫీసర్ సంతకం చేసిన సీల్ లేకపోయినా ఓట్లను పరిగణనలోకి తీసుకుంటామని ఈసీ చెప్పడంతో చెల్లని ఓట్లు కూడా తగ్గే అవకాశాలు ఉన్నాయి.